అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట రాయవర మండలం పసలపూడి గ్రామంలో ఒక ప్రైవేట్ వసతి గృహంలో మండపేట ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో పాటు రాయవర ఎంపీపీ నౌడు వెంకటరమణ, చెల్లూరు గ్రామ వైఎస్ఆర్ సీపీ నాయకులు పాలిక గోవింద్, పలివేల రామకృష్ణ పాల్గొన్నారు. మేము మాకు ఇబ్బంది వస్తుందని చెప్పేసి కేసులు రిజిస్టర్ చేయటం అనేటువంటిది జరిగింది. సరే, ఈయన అక్కడికి వచ్చి విగ్రహం గురించో జ్యోతిరామ్ పూలే గారి గురించో లేకపోతే ఆ సంఘటన గురించో చెప్తాం మానేసి పదే పదే దాన్ని తోట త్రిమూర్తులు గారిని ఆయన ప్రోత్సాహంతో జరిగింది, ఆయన తీయించేసాడు బీసీ వ్యతిరేక తీయన అని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మాట్లాడటమే కాకుండా చాలా దారుణమైనటువంటి భాషా విధానం అతను మాట్లాడేటటువంటి విధానం. ఆయనకి ఏంటంటే నా గురించి చాలా కాలం నుంచి నాకు కూడా మంచి స్నేహితుడే అని నాకు తెలుసు. అతను మాట్లాడినటువంటి విధానంతో ఆ నాలిక దలసలతో అతను మాట్లాడినటువంటి విధానంతో నేను ఏ విధంగా రియాక్ట్ అవుతానో దానివల్ల సింపతి పొందుతాం అనేటువంటి ఒక ప్రయత్నం అతను.